సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది ఎంతోమంది దీనివల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఒకవైపు కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కొత్తగా పుట్టుకొసిన వేరియంట్లు టీకాకు లొంగని పరిస్థితి నెలకొంది వ్యాక్సిన్ వేయించుకున్న వారు సైతం తిరిగి వ్యాధి బారణ పడుతుండడం అందరినీ కలవరపాటు గురిచేస్తోంది దీంతో వ్యాక్సిన్లు వేసుకోవడం ద్వారా వైరస్ నుండి కలిగే రక్షణపై నీలి నీడలు కమ్ముకున్నాయి ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ అవసరతపై ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశోధనలు వేగంగా కొనసాగిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన మైక్రోబయాలజిస్ట్ విలియం పెట్రీ బూస్టర్ డోస్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చపై సవివరమైన వివరాలను అందించారు బూస్టర్ డోస్ ఇవ్వడం అవసరమా ఇస్తే ఎవరికి ఇవ్వాలి దీనివల్ల వచ్చే ఫలితం ఏమిటి అన్న విషయాలను విలియం పెట్రీ తెలియజేశారు ఇక వివరాలు ఆయన మాటల్లోనే మానవ దేహంలో రోగ నిరోధక శక్తి క్రమేపీ తగ్గిపోతుంది వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ లభించినప్పటికీ రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది ఇలాంటి వారికి బూస్టర్ డోసులు ఎంతగానో ఉపయోగపడతాయని విలియం పెట్రీ అంటున్నారు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రస్తుతం పుట్టుకు వస్తున్న కొత్త వేరియంట్లను సైతం ఎదుర్కొనేలా ఈ బూస్టర్ డోసును సమర్థవంతంగా తయారు చేస్తారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు ప్రభావవంతంగానే పనిచేస్తున్నా ఇవి కల్పిస్తున్న రక్షణ ఎంతకాలం ఉంటుందని స్పష్టత లేదు కరోనా వ్యాప్తిని అడ్డుకోలేకపోయినా శరీరంలోకి ప్రవేశించే వైరస్ నుండి కొన్ని టీకాలు రక్షణ ఇస్తున్నట్టు అధ్యయనాల్లో తేలిందని విలియం పెట్రీ అన్నారు డెల్టా రకంపై ఫైజర్ టీకా ఎనభై ఎనభై ఎనిమిది శాతం సామర్థ్యంతో పనిచేయగా జాన్సన్ జాన్సన్ టీకా బీటా వేరియంట్పై డెబ్బై మూడు శాతం నుండి ఎనభై రెండు శాతం వరకు సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు తెలిపింది అవయవ మార్పిడి బాధ్యతలో కోవిడ్ యాంటీబాడీల ఉత్పత్తి కావడం లేదని ఫలితాల్లో నిర్ధారించారు కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో నలభై మందిలో ముప్పై తొమ్మిది మందికి టీకా తీసుకున్న యాంటీబాడీల ఉత్పత్తి జరగపోవడాన్ని గుర్తించారు ఫైజర్ మొడెరినా వ్యాక్సిన్ తీసుకున్న అవయవ మార్పిడి బాధితుల్లో బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత యాంటీబాడీల ఉత్పత్తి జరిగినట్లు కనుగొన్నారు బూస్టర్ డోసుగా తీసుకునే టీకా విషయంలో మొదటి డోస్ టీకానే బూస్టర్ డోసుగా తీసుకోవాల్సిన విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి అయితే ఫైజర్ మోడెరినా వంటి ఆర్ఎన్ఏ టీకాలను ఆస్ట్రాజెనికా వంటి అడినో వైరస్ టీకాలతో కలిసి తీసుకోవచ్చని విలియం పెట్రీ అంటున్నారు దీనివల్ల టీకాల పనితీరులో ఎలాంటి మార్పు ఉండదు ఎనభై ఏళ్ళ పైబడిన వారిలో యాంటీబాడీలు త్వరగా తగ్గిపోవడం వల్ల కొత్త వేరియంట్లు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉన్నందున వీరికి బూస్టర్ డోస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని విలియం పెట్రీ తెలిపారు సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు